జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అని చెప్పి చెప్తా ఉంటారు. అయితే ఎక్కడ కూడా సంక్షేమం కనిపిస్తుంది కానీ అభివృద్ధి లేదు అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. కళ్ళు ఉన్నవాడికైతే అభివృద్ధిని చూపించవచ్చు, కళ్ళు లేని వాడికైతే అవగాహన కల్పించవచ్చు. పక్కవాడి కళ్ళతో చూసి ఇక్కడ ఇది ఉంది అని చెప్పని. నవరత్నాల గురించి మీరు గెలిచారు అనుకుంటున్నారు, దాని గురించి మీరేమంటారు? రాజకీయాల్లో ఎత్తుగడలకి లేకపోతే రాజకీయాల్లో రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు, దానికి మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఈ రాష్ట్రం అన్ని రకాల నాశనం అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెండు మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నన్ను నమ్ముకున్న వాళ్ళని చనిపోయేంత వరకు వదలకూడదు, అది ప్రజలని కార్యకర్తలని. మూవీ ఇండస్ట్రీని ఏపీకి తరలించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? అది ఇండస్ట్రీ, అదేం స్టాటిక్ ఇండస్ట్రీ కాదు. అంటే మూవీ ఇండస్ట్రీ ఏపీలో లేకుండానే మినిస్ట్రీ అవసరం అంటారా దానికి? ప్రత్యేకమైన అడ్రస్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం, వ్యాపార సంస్థ ఇక్కడ ఆఫీస్ తెరుస్తామని చెప్పని. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు మీ జిల్లాలో బందర్ దగ్గర మిమ్మల్ని వెలివేశారు కాపులు అని చెప్పేసి అంటా ఉన్నారు, అది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారికి పాలేరు నేను అని చెప్పేసి మీరు అన్నారు ఒకరోజు, అంటే మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్లు మీకు అనిపించలేదా? నన్ను రెడ్లకి పాలేరని నువ్వు తిట్టిస్తున్నావు కదా సార్, నేను రెడ్లకి పాలేరైతే నువ్వు కమ్మాళ్ళకి పాలేరువా అని తిట్టి. జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆ దాడిలో విఫలమయ్యారని చెప్పేసి ఇప్పుడు పార్టీ ఆఫీస్ని పగల కొట్టించి అంత చేశారు అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. జోగి రమేష్ గారు దాడి చేశాడు, ఆయనకి దెబ్బలు తగిలినాయి. చంద్రబాబు నాయుడు గారికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, మోచ పగిలిపోయింది. అంటే నిరసన చేస్తామని చెప్పేసి జోగి రమేష్ గారు చెప్పి వెళ్ళారంటారు? చెప్పి మీడియాకి చెప్పి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే మేము కాపులమే, మేము ఒకటే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని అరే నా కొడక అని చెప్పేసి మీరు అన్నారు, అంటే కాపుల్లో పలకరింపులు ఇలా ఉంటాయా? పవన్ కళ్యాణ్ నేను ఎక్కడ చదువుకోలేదు. అమ్మటి గారేమో కాపులు తాగుబోతులు అన్నారు, మీరేమో బూతులు తిట్టుకోవచ్చు అన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అన్నారు తాగబోతులు వాళ్ళు మధ్య. నేను వెళ్ళలే రాంబాబు గారు అంటాం, నేను వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. మంత్రిగా మీకు ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నారా?